ఎప్పుడు కాల్ చేసి వస్తావు కదా, ఇప్పుడేంటనే సడన్ గా వచ్చావు. ఆఖరి సార్ నిన్ను చూసి వెళ్దామని వచ్చానురా. ఆఖరి సారా, ఏంటన్నయ్యా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్న లేని మనం ఈ దేశానికి సేవ చేస్తూ బ్రతుకుతున్నాం. నువ్వు రైతుగా, నేను ఒక సైనికుడిగా, కానీ ఇక మీదట ఈ అన్నయ్య లేకుండానే నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి, బ్రతకాలి. అన్నయ్య, అమ్మా నాన్న అన్ని నువ్వే, నన్ను ఇంత వాణ్ణి చేసావు. నువ్వే ఇలా మాట్లాడితే నేనేమైపోవాలన్నయ్య? తప్పదురా, వెళ్ళాలి. వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నాలాగే నువ్వు దేశానికి సేవ చేయాలని నా కోరిక, కానీ ఏం చేస్తాం, నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది, నువ్వు జాగ్రత్త, సరేనా? ఎందుకు వచ్చావన్నయ్య, ఎందుకు వెళ్తా అంటున్నావన్నయ్య? నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరన్నయ్య, వెళ్ళకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. లేదురా, వెళ్ళాలి, సరేనా? నువ్వు జాగ్రత్త అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెళ్ళకన్నయ్య. అన్నయ్య వెళ్ళకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వెళ్ళకన్నయ్య. లేదురా, వెళ్ళాలి, జాగ్రత్త అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెళ్ళకన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నన్ను వదిలి వెళ్ళకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెళ్ళకన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వెళ్ళకన్నయ్య, నన్ను వదిలి వెళ్ళకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెళ్ళకన్నయ్య. ఏంట్రా, ఏమైందిరా? అన్నయ్యరా, అన్నయ్యరా, చచ్చిపోయారా అన్నయ్య? ఇది అబద్ధంరా, అబద్ధం అని చెప్పరా. తమ్ముడు, ఈ నెల 22న పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో నేను చనిపోయాను రా. ఆ పాకిస్తాన్ లుచ్చానా కొడుకులు దొంగ దెబ్బతీసి చంపేశారు రా. అయినా నా మనసు నీ చుట్టూనే తిరుగుతుందిరా, అందుకే నీ దగ్గరికి వచ్చానురా. నువ్వు నాలాగే ఈ దేశానికి సేవ చేయాలన్నదే నా కోరికరా. జై హింద్, జై భారత్ మాతాకి. ఆఖరి కోరిక కోసం నేను కూడా ఆర్మీలో జాయిన్ అవుతున్నాను అన్నయ్య.